मानसा ट्रस्ट लो कुंत भूमिनि मन रिकॉर्ड्स प्रकारं విజయనగరంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి శ్రీకాకుళం బొబ్బిలి శ్రీకాకుళంలో ఉన్నటువంటి సీతారామ స్వామి దేవస్థానం నుంచి ఇంచుమించుగా 6000 ఎకరాలు బొబ్బిలి సంస్థానం నుంచి విజయనగర సంస్థానానికి పివిజి రాజు గారికి లీజ్ కి ఇవ్వడం జరిగింది ఆ లీజ్ కి ఇచ్చినటువంటి భూముల్ని ఎవరి పేరుతో అయితే భూములు ఉన్నాయో ఆ భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఎందుకు డిక్లేర్ చేయలేదు ఎవరైతే లీజ్ కి ఇచ్చారో ఆ లీజ్ కి ఇచ్చినటువంటి వ్యక్తి వాటిని డిక్లేర్ చేసి ఉండాలి దీని మీద కొంత ఎంక్వైరీ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిగణించాలా లేదా ఇవి ఏ స్థానం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి అన్నటువంటిది మన కమిషనర్ ఎండోమెంట్స్ కి మంత్రి గారు ఆదేశ ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా పివిజి రాజు గారు ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఒక్క రోజు ముందు ఈ యొక్క మాన్సా ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకు ఉన్నటువంటి మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా కొంత భాగం మాన్సా ట్రస్ట్ కి ఇచ్చి కొంత భాగం ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చి మరికొన్ని ల్యాండ్స్ ఎవరికీ ఏమీ చెప్పకుండా ఇంకా కూడా ఈ రోజు కూడా వివిజి రాజు గారి పేరు మీదనే ప్రభుత్వ రికార్డ్స్ లో కంటిన్యూ అవుతూ వాటిని ఒక బినామీల ద్వారా ఒక ఎక్స్ వై జెడ్ ఏ నుంచి జెడ్ వరకు పేర్లతో వాటిని సెటిల్మెంట్ లాగా చూపించి వాళ్ళ కుటుంబ సభ్యులు పివిజి రాజు గారి కుటుంబ సభ్యులు ఈ రోజు అశోక్ గజపతి రాజు గారు గాని ఆయన కుమార్తె గాని మిగతా కుటుంబ సభ్యులు గాని వాళ్ళందరూ కూడా ఎన్ఓసి ఇచ్చి దాన్ని మ్యూటేట్ చేయించుకొని ఆ యొక్క ల్యాండ్స్ నన్నిటిని గంపగుత్తగా మళ్ళీ అమ్ముకొని ఆ వచ్చినటువంటి సేల్ ప్రాసిట్స్ నన్నిటిని కూడా పివిజి రాజు గారి మొదటి భార్య రెండవ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం 7 మంది ఒక్కొక్కరు 1/7 వంతు పంచుకోవడం జరుగుతా ఉంది మొట్టమొదటిగా ఈ 100,000 ఎకరాల భూమి ఏదైతే ఆయన ఈ రోజు ఇల్లీగల్ గా అన్లాఫుల్ గా అమ్ముకుంటా ఉన్నాడో అదంతా కూడా ఆ రోజే ల్యాండ్ సీలింగ్ లో ఆయన డిక్లేర్ చేసి ఉండాలి ఆ డిక్లరేషన్ ఏదైతే బొబ్బిలి రాజులు గాని విజయనగరం రాజులు గాని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో అది విజయనగరం కలెక్టరేట్ లో ఉంటుంది ఆ డిక్లరేషన్ ని బయటికి తీసి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే ఎక్సెస్ భూములు ఏదైతే ఉన్నాయో డిక్లేర్ చేయకుండా ఆ భూముల్ని ఐడెంటిఫై చేసి వాటిని రిపోర్ట్ చేయవలసిందిగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆ సంబంధిత అధికారుల్ని ఆదేశించడం జరిగింది జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ తంతంతా కూడా చట్ట విరుద్ధం ఇదే గాని నిజమైతే చట్ట విరుద్ధమైనటువంటి పని ఈ రోజు అశోక్ గజపతిరాజు గారు చేస్తా ఉన్నారు తప్పకుండా ఎంత పెద్ద వ్యక్తులైనా చట్టానికి అతీతులు కారు చర్యలు తప్పకుండా తీసుకోబడతాయి ఇక మాన్సాస్ ల్యాండ్ గతంలో అశోక్ గజపతిరాజు గారు చైర్మన్ గా ఉండగా ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు 2006 లోను 2016 లో అశోక్ గజపతిరాజు గారు మానసా ట్రస్ట్ చైర్మన్ గా ఉండగా ట్రస్ట్ భూముల్ని ఏదైనా గాని సేల్ చేయాలి అని అంటే కోర్టు పర్మిషన్ తోనే ఈ యొక్క అమ్మకం అన్నటువంటిది జరగాలి కోర్టు పర్మిషన్ తీసుకోకుండా
ఒక ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకొచ్చి ఒక దొంగ జీవో తీసుకొచ్చి ఆ యొక్క భూముల్ని 115 ఎకరాలు చట్ట విరుద్ధంగా ఆయన అమ్ముకోవడం జరిగింది దాంట్లో ఇంచుమించుగా 100 కోట్లకు పైచిలుకు ఆఫీషియల్ గా వచ్చినటువంటి సేల్ ప్రాసెస్ ని 118 కోట్లని బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి ట్రాన్సాక్షన్ లో కూడా అండర్ హ్యాండ్ డీలింగ్ ఉంటుంది క్యాష్ పోర్షన్ ఉంటుందన్నది ఆ క్యాష్ పోర్షన్ అన్నటువంటిది ఎక్కడికి పోయింది అసలు చట్టవిరుద్ధంగా ఎందుకు 115 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది కోర్టుకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు కోర్టు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు ఇవన్నిటిని కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా ఎండోమెంట్ మంత్రి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఆ సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది మరొక విషయం 1987 లో ఎండోమెంట్ యాక్ట్ పాత యాక్ట్ ని రిపీల్ చేసి కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క రిజిస్టర్స్ అంటే 38 నుంచి ఓల్డ్ రిజిస్టర్ నుంచి 43 రిజిస్టర్ మార్పు చేసేటప్పుడు అది 87 లో వస్తే యాక్ట్ ని రిపీల్ చేసి కొత్త యాక్ట్ వస్తే దాదాపు 23 సంవత్సరాల తర్వాత 2010 లో కొత్త రిజిస్టర్ లో పాత సర్వే నంబర్ల నుంచి కొత్త సర్వే నంబర్లకు మార్చి ఆ కొత్త రిజిస్టర్ లో ఎంటర్ చేసేటప్పుడు ఇంచుమించుగా 500 పైచిలుకు ఎకరాలు కాజేసినటువంటి వ్యక్తి అశోక్ గజపతిరాజు దాంట్లో ఎక్స్టెంట్ లో తేడా ఉండకపోవచ్చు గానీ కొంతమంది ఎండోమెంట్ కి సంబంధించినటువంటి అధికారులతో లాలూచి అయ్యి దాంట్లో విలువైనటువంటి భూముల్ని ఆ రిజిస్టర్ నుంచి తీసేసి విలువ తక్కువ ఉండేటటువంటి భూముల్ని ఆ రిజిస్టర్ లో కొత్త రిజిస్టర్ లో పెట్టి పాత సర్వే నంబర్ల తాలూకు కొత్త సర్వే నంబర్ల దానిలో ఇంక్లూడ్ చేసి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి మానసాస్ భూముల్ని ఆ కొట్టేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒక నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా రాజుగారు అన్నంటే ప్రజలకు ప్రజలను పాలించేటటువంటి రాజు ఆయన దగ్గర నుంచి ప్రజలు ఏమ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక మంచి మంచి స్వభావం ఒక గుడ్ క్యారెక్టర్ ని ఆయన దాతృత్వాన్ని తనకున్నటువంటిది 10 మందికి పంచిపెట్టేటటువంటి తత్వాన్ని ఎదురు చూస్తారు కానీ ఈ యొక్క రాజు ప్రజల సొమ్ము ఎలా తిందామా మానసా సొమ్ముని ఎలా దోచుకుందామా అన్నటువంటి తత్వంతో కలిపినటువంటి కలిగిన వ్యక్తి ఈ యొక్క అశోక్ గజపతిరాజు ఇక నేను చెప్పాను పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామని దీని మీద కూడా ఈ యొక్క 3843 రిజిస్టర్ గురించి కూడా ఎంక్వైరీ చేయమని గౌరవ మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆయన ఆదేశాలు తీసుకొని తదుపరి చర్యలు తీసుకోబడతాయి మరొక లాస్ట్ చివరగా ఒక్క విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను విజయనగరంలో లెప్రసీ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది దానికి 100 ఎకరాల పైచిలుకు భూమి ఉంది దాన్ని బ్రిటిష్ వాళ్ళకి 1947 లో 1948 లో బ్రిటిష్ వాళ్ళు లెప్రసీ ఇన్స్టిట్యూట్ ని వదిలేసి వెళ్లిపోయినప్పుడు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద దాన్ని డిక్లేర్ చేయకుండా ఈ రోజు అశోక్ గజపతిరాజు అప్పటిలో పివిజి రాజు గారు ఉన్నారు అశోక్ గజపతిరాజు గారు ఈ రోజు ఆ 100 ఎకరాలు నాది అనని ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు కానీ నిజానికి ఆయనదే గాని అయ్యుంటే ఆ రోజే దాన్ని ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే డిక్లేర్ చేసి ఉండాలి కానీ ఈ రోజు ప్రభుత్వానికి చెందినటువంటి ఆ 100 ఎకరాలు లెప్రసీ ఇన్స్టిట్యూట్ నడిబొడ్డన నగరంలో ఉన్నటువంటి నడిబొడ్డన ఉన్నటువంటి ఆ 100 ఎకరాలు కాజేసేదానికి ఈ రోజు ప్రయత్నం జరుగుతా ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తా ఉన్నారు ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి వాడు ఎవ్వరూ బాగుపడరు
ఎవరైనా ప్రజల సొమ్మును దోచుకొని భూ ఆక్రమణలకు గాని భూమి ఆక్రమణలకు పాల్పడితే అది ఎంతటి వారైనా కూడా ఎంతటి వారైనా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపేక్షించరు తగిన చర్యలు తీసుకోబడతాయి తప్పకుండా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది తాత్కాలికంగా మీరు విజయం సాధించవచ్చు మీరు పొజిషన్ తీసుకోవచ్చు కానీ చివరికి ప్రభుత్వ భూమి ప్రజల భూమి ప్రభుత్వానికి చెందుతుంది ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే వస్తుంది అని మనవి చేసుకుంటూ మళ్ళీ వీటన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా గౌరవ మంత్రివర్యులు టైం లైన్స్ ఇచ్చారు ఆ టైం లైన్స్ ప్రకారం రిపోర్ట్స్ అన్ని తీసుకొని తగినటువంటి చర్యల్ని తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది చివరిగా ఈస్ట్ గోదావరి జిల్లాలో మాన్సా ట్రస్ట్ కి ఇంచుమించుగా 5000 ఎకరాలు ఉంది ఈ 5000 ఎకరాల్లో ఈ రోజు ఇల్లీగల్ గా శాండ్ మైనింగ్ జరుగుతా ఉంది శాండ్ మైనింగ్ ప్రైవేట్ భూముల్లో ప్రభుత్వం అనుమతించట్లేదు ఒకవేళ చేయాలి అని అనుకుంటే కలెక్టర్ గారు దాన్ని అనుమతించాలి నోటిఫై చేయాలి ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఈ రోజు ప్రైవేట్ భూములకు ప్రైవేట్ కి చెందినటువంటి మానసా ట్రస్ట్ భూముల్లో శాండ్ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతా ఉంది దానిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థాంక్యూ